తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజ అందుకున్నాడు. గవర్నర్ నరసింహన్ దంపతులు మహాగణపతికి ప్రథమ పూజ నిర్వహించారు. పండితుల వేద మంత్రాల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గణపతికి 80 అడుగుల వెండి హారాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు వీడుతున్నప్పటికీ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి మళ్లీ వస్తానన్నారు. జీవితంలో చివరిసారి అంటూ ఏది ఉండదని, ఇప్పటి వరకు 9 సార్లు స్వామి దర్శన భాగ్యం దక్కిందని గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనందుగా ఈ ఏడాది 61 అడుగుల ఎత్తు, 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో గణేశుడు రూపుదిద్దుకున్నాడు. ఆనంద కర్పూర మంగళ నీరాజన మంగళం విగ్రహరాజాయ మంగళం విగ్రహరాజాయ విగ్రహస్తాయ మంగళం గణనాథాయ మంగళం మంగళం విగ్రహరాజాయ విగ్రహస్తేమంగళ నాగనాథుడే నమః ఆనంద కర్పూర మంగళాది రాజాయ ప్రసంసాహినే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం రామేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమందపర్యాయ స్యాదు సార్వమస్తార్వాయిషః ఆంధాతాపరార్థాత్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరారిది తదప్యశ శ్లోకో విగీతో వృత పరివేష్టారో వృత్తస్యా సంగ్రహే ఆవిక్య సంస్థకామం ఆయుష్యేంద్రే ప్రతిష్టదే. ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా 2 రాష్ట్రాల్లో కూడా మన ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి గవర్నర్ గారు అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ ఆశీర్వాదాలు ఈ 2 రాష్ట్రాల పైన ఉండాలని మనస్ఫూర్తి మరి ఒకసారి కోరుకుంటూ ఆ విఘ్నేశ్వర స్వామి మీ 2 కుటుంబాలని 80 వేల మీరు ఎలా ఉండాలంటే మేము భరించారు. ఆ రకంగా జిల్లా గౌరవం జిల్లాగా భగవంతుడు మిమ్మల్ని ఆకర్షించేందుకు అతి కుటుంబాలు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ మొదటగా మీడియా సోదరులకి పోలీసు యంత్రాంగము చాలా చక్కగా ఏర్పాటు 10 రోజుల నుండి మెడిటేషన్